మన కళాశాల ట్రెడిషన్ సంప్రదాయం మహనీయులను గౌరవించుకునేటటువంటి ఒరవడిలో సంప్రదాయంలో భాగంగా ఈ దేశంలో రిఫార్మర్స్ అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా ఆర్ట్స్ కళాశాలలో సమున్నతంగా సగౌరవంగా నిర్వహించుకునేటటువంటి సందర్భంలో ఈ మనలాంటి బాగా అనుసరించేటటువంటి దేశంలో మొట్టమొదటిగా ఈ దేశంలో సామాజిక జాడ్యాలు, సామాజిక సమస్యలకి వ్యతిరేకంగా గళం విప్పి ఆ సామాజిక సమస్యలు పోవాలి అని చనిపోయేంత వరకు కూడా వాటిపై ఉద్యమించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ దేశంలో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న లింగ అసమానతలకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న అవిద్యకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి మూఢాలకు, మూఢ విశ్వాసాలకు, మహిళల హక్కుల కోసం, మహిళల సాధికారత కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం తమ జీవితాలని త్యాగం చేసినటువంటి వ్యక్తులు, అట్లాంటి సమస్యలపైన మొట్టమొదట ఉద్యమ రూపాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అని చెప్పాలి. మనం ప్రపంచంలో అనేక గొప్ప సిద్ధాంతాలను చూసాం, మనం ప్రపంచంలో అనేక గొప్ప విప్లవోద్యమాలను చూసాం, కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణలు, విప్లవాలు ఈనాటికి, అంటే ఒక శతాబ్దాలు దాటిపోయిన తర్వాత కూడా ఈనాటికి కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాళ్ళు ఈ సమాజానికి, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు, శూద్రులకు, అతిశూద్రులకు, మహిళలకు ఇచ్చారు, వాళ్ళ ప్రాధాన్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కాబట్టే ఇవాళ కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ప్రపంచంలో ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మనం చాలా గొప్ప సిద్ధాంతంగా భావిస్తుంటాం. ఒక సామీప్యత, ఒక సిమిలారిటీ ఏంటి అంటే, 1817 నుంచి 1890 వరకు ఈ ప్రపంచంలో ఒక ఇద్దరు మహనీయుల్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఒకటి కార్ల్ మార్క్స్, రెండోది మహాత్మా జ్యోతిబా పూలే. వర్గ సమాజము మొత్తం సమాజాన్ని విడగొడుతుంది, వర్గ దృక్పథం పోవాలి అని ఇద్దరు భావించారు, సమానత్వం రావాలని ఇద్దరు భావించారు, సోషల్ జస్టిస్ రావాలని ఇద్దరు భావించారు, అసమానతలు లేని ఒక సమాజం సృష్టించాలని ఇద్దరు భావించారు. కానీ ఒకళ్ళు వర్గము శ్రామిక దోపిడీని మాట్లాడితే, ఇంకొకళ్ళు కులము, కుల దోపిడీ, కుల వివక్షత గురించి మాట్లాడారు. ఇప్పటికీ మనం అనుభవిస్తున్నటువంటిది సమాజంలో కులము, కులం ద్వారా విడగొడుతున్నటువంటి సమాజం, కులం ద్వారా జరుగుతున్నటువంటి వివక్షత, దానికి వ్యతిరేకంగా మొట్టమొదట ఉద్యమగళాన్ని విలిపించింది జ్యోతిబా పూలే. అంటే కులము, అంటరానితనము, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఈ ఈ సమస్యలన్నీ పోవాలి అని అంటే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం అదేంటి అని అంటే, అవిద్య సమాజం కాస్త విద్యా సమాజంగా మారాలి. ద ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ది అన్ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేట్ టు సాల్వ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్ ఇన్ ద సొసైటీ. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సామాజిక సమస్యలకి మూలంగా పోవాలి అని అంటే అది విద్యనే. వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, అంటే చెప్పటము తర్వాత చేయటం అనేది చాలా వ్యత్యాసాలు ఉన్న సమాజాన్ని మనం చూస్తుంటాం. వాళ్ళు చెప్పటమే కాదు, వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు. మొట్టమొదట అసలు కొన్ని వర్గాలకు బడిలోకి రాని అనే పరిస్థితి, కొన్ని మహిళలకు అసలు విద్యనే అవసరం లేదనేటటువంటి సొసైటీని మారుస్తూ వాళ్ళు 1848 మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేశారు. 1852 స్పెసిఫిక్గా అంటరాని వాళ్ళ కోసం ఇంకొక పాఠశాలను పెట్టారు. ద ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ది అన్ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేట్ టు సాల్వ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్ ఇన్ ద సొసైటీ. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సామాజిక సమస్యలకి మూలంగా పోవాలి అని అంటే అది విద్యనే. వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, అంటే చెప్పటము తర్వాత చేయటం అనేది చాలా వ్యత్యాసాలు ఉన్న సమాజాన్ని మనం చూస్తుంటాం. వాళ్ళు చెప్పటమే కాదు, వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు. మొట్టమొదట అసలు కొన్ని వర్గాలకు బడిలోకి రాని అనే పరిస్థితి, కొన్ని మహిళలకు అసలు విద్యనే అవసరం లేదనేటటువంటి సొసైటీని మారుస్తూ వాళ్ళు 1848 మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేశారు. 1852 స్పెసిఫిక్గా అంటరాని వాళ్ళ కోసం ఇంకొక పాఠశాలను పెట్టారు. అట్లా ఒక 50 పాఠశాలలను వ్యక్తులుగా నిర్వహించారు. నిర్వహించేటటువంటి క్రమంలో తనకి తోడుగా ఉండటానికి తన భార్యకు 9 ఇయర్స్ ఓల్డ్
తను పెళ్లి చేసుకుంటే అప్పుడు బాల్య వివాహాలు జరుగుతుండే. తను కూడా బాల్య వివాహానికి బాధితుడైనప్పటికీ కూడా తన భార్యని, అంటే స్త్రీల సాధికారత ఎట్లుండాలో, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లుండాలో చేర్చూపించాడు. అంటే 9 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తనకి విద్య నేర్పి తన చేత పాఠశాలలు పెట్టించి, దట్స్ ఎన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అంటే ప్రాక్టీస్లో చేసి చూపించినటువంటి ఒక గొప్ప వాళ్ళు. ఇద్దరు భార్య భర్తలు కలిపి ఒక 50 పాఠశాలలు నడిపారు. వాళ్ళు పాఠశాలలు పెడితే సమాజ ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ తండ్రి గోవిందరావు పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి నుండి, అంటే హౌస్ ఎక్స్పెల్ చేస్తారు. ఇంటి నుండి బహిష్కరణ చేసినప్పటికి కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పాఠశాలలు పెట్టి ఏ వర్గాలకైతే సాధికారత కావాలో ఆ వర్గాల కోసం. తంతు విడో ప్రాబ్లం కూడా వాళ్ళు మళ్ళీ అక్కడితో కాకుండా వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డల్ని సాధటానికి కూడా శరణాలయాలు పెట్టారు. అంటే ఒక సోషల్ రిఫార్మ్లో ఎంత గొప్ప సమాజాన్ని సృష్టించాలనేటటువంటి ఆలోచన అప్పుడే రావటం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి ఇంకొకటి ఏంటి అనంటే, ఒకటి మనం సమానత్వమే, అందరూ సమానంగా బ్రతకటం. బట్ దెర్ ఇస్ నో ఎనీ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ జెండర్, ఇన్ ద కేస్ ఆఫ్ క్యాస్ట్, అసలు అట్లాంటివి ఏమీ ఉండకూడదు. అందరూ సమానంగా ఉండటం అనేది ఒక సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణ చేయడానికి వాళ్ళు ఒక సత్యశోధక సమాజాన్ని 1873లో స్థాపించారు.